అంతా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, డిజిటల్ మీడియా వాళ్ళకి, పేపర్ మీడియా వాళ్ళకి అందరికీ. ఒక చిన్న సినిమాకి లైఫ్ ఫేట్ డిసైడ్ చేసేది వచ్చి ఒక టీజర్, దాన్ని నమ్ముకునే చిన్న సినిమాలు తీస్తున్నారు. టీజర్ క్లిక్ అయితే సినిమా రిలీజ్ అవుద్ది, లేకపోతే అసలు సినిమా రిలీజ్ కూడా కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. సో టీజర్ రిలీజ్ అయ్యి ఎన్ని రోజులైనా ఏడు చేపల కథ అనే సినిమా గురించి మీడియాలో మాట్లాడుతున్నారంటే, అది చాలామంది అనుకోవడం ఏంటంటే, మీడియా వాళ్ళు కానీ క్రిటిక్స్ కానీ మీమ్స్ చేసేవాళ్ళు కానీ అందరు అడుగుతున్నది ఏమంటే, బూత్ సినిమా తీసేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు వీళ్ళు, సో ఇది ఇలా చేయడం కరెక్టా అదేదని రాస్తున్నారు. బూత్ సినిమా తీస్తే ఎవరు చూడరండి, ఎందుకంటే బూతులు చూడడం అనేది మీరు సినిమాకు చూడాల్సిన అవసరం లేదు, మీ స్మార్ట్ ఫోన్లోనే అంతా ఉంది. సో బూత్ సినిమా అని చెప్పేసి ఎవడు రాడు, ఎవడు అట్రాక్ట్ కాడు, అదే యూట్యూబ్లోనే అదే స్మార్ట్ ఫోన్లోనే మీకు చాలా కంటెంట్ ఉంది చూడడానికి, ఇంతకన్నా అద్భుతమైన కంటెంట్లు ఉన్నాయి. ఏడు చేపల కథ టీజర్ అంత వైరల్ అవ్వడానికి, అంత అట్రాక్ట్ అవ్వడానికి యాజ్ ఏ రైటర్గా నేను రీజన్ ఎత్తుక్కున్నప్పుడు, ఎందుకు ఇంత వైరల్ అయింది అన్నప్పుడు, ఆ టెంప్ట్రవేనే క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్లో ఉన్న ఇన్నోసెన్స్ కానీ ఆ ఫన్ కానీ అది ఎక్కువ అట్రాక్ట్ అయింది. అడల్ట్ కంటెంట్ అనేది సెకండరీనే, డెఫినెట్గా వచ్చి బోల్డ్ అడల్ట్ కంటెంటే అందులో నేను అది ఏదో నేను శంకరాభరణం తీశాను, సొనకమలం తీశానని చెప్పడం లేదు, కంప్లీట్ అడల్ట్ ఫిలిం అందులో నో డౌట్, బట్ అందులో ఫన్ ఉంటుంది అంతే తప్ప. ప్రొడ్యూసర్ గారు చెప్పినట్లు మెసేజ్ ఏదో అన్నారంటే అది నాకు తెలియదు, ఏం మెసేజ్ ఇచ్చానో నాకు కూడా తెలియదు. ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉందండి, 100% ఎంటర్టైన్మెంట్ సినిమా, మెసేజ్లు నాకైతే ఏం రాలేదు, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అది పర్టికులర్గా యూత్ను టార్గెట్ చేసిన సినిమానే. దయచేసి ఇది ఫ్యామిలీస్కి, వాళ్ళు హర్ట్ అవడంలో అర్థమే లేదు, ఎందుకంటే ఇది ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ఎక్కడా చెప్పలేదు, టీజర్లో కూడా వచ్చి ఇట్స్ ఎ కంప్లీట్ అడల్ట్ కామెడీ ఫిల్మ్ అని చెప్తున్నాను. సో యూత్ డెఫినెట్గా వాళ్ళకే ఇది టార్గెట్, డెఫినెట్గా వాళ్ళే థియేటర్లకు వస్తున్నారు ఇప్పుడు, ఫ్యామిలీస్ ఎవరు సినిమాకి రావడం లేదు. సినిమాకి వచ్చే ఆ యూత్ కోసమే ఈ సినిమా, 100% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అందులో నో డౌట్. ఓన్లీ అడల్ట్ కంటెంట్, ఓన్లీ బూత్లేనా, ఇంకేమంటే పెద్ద నేనేదో ఫీల్ అయ్యి భయంకరంగా రాసిన కథ ఒకటి ఉంది, మీరు థియేటర్లో చూస్తే తెలుస్తుంది, అది చూడాలంటే మీకు చూపించాలి ఫస్ట్, ఇది చూపిస్తేనే వస్తారు. ఇది చూపించి థియేటర్కి వచ్చినప్పుడు ఏదో మేము ఫీల్ అయ్యి సంవత్సరాల కొద్ది కథలు రాసుకొని ఏదో గెలవాలి, గొప్పగా సినిమాలు తీయాలి అని చెప్పి వచ్చిన తపన అనేది మీకు సినిమాలో కనిపిస్తుంది. సో ఏడు చేపల కథ బూత్ సినిమా కాదు, బూత్ కంటెంట్ అడల్ట్ కంటెంట్ కూడా ఉంది సినిమాలో తప్ప బూత్ సినిమా కాదు. సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్కి ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీనికి కష్టపడ్డ అతి ముఖ్యమైన వ్యక్తుల్లో అభిషేక్ రెడ్డి, ఆయన హీరో గారు, ఆయన లేకపోతే సినిమా అసలు లేదు, అంత కష్టపడ్డారు. ఆయన హీరో అయినా షూటింగ్ స్పాట్లో ఆయన వర్క్ చేసిన విధానం ఆయన హెల్ప్ చేసింది, లేకపోతే ఈరోజు ఈ సినిమా లేదు. సో థ్యాంక్స్ టు అభిషేక్ రెడ్డి గారు. ఆ తర్వాత చాలామంది యూనిట్లో ప్రొడ్యూసర్ కానీ బాపరాజు గారు వచ్చి ఇంత సపోర్ట్ చేయకపోతే ఈ సినిమా ఇన్ని రోజులైనా కూడా ఇంత హ్యాపీగా రిలీజ్ చేయడానికి కుదిరేది కాదు. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.